కాకినాడ జిల్లా పెద్దపూడి గ్రామంలో నాయకులతో కలిసి తెలుగుదేశం పార్టీ రాష్ట ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అంగర్ రామ్మోహన్ రావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర శుక్రవారం కాకినాడ చేరుకోనున్నట్లు వివరించారు. మండల ప్రజలు మధ్యాహ్నం 2 గంటలకు పెద్దపూడి శ్రీ జగన్మోహని భాస్కర్ రామారావు కళ్యాణ మండపం వద్దకు చేరుకుని అక్కడి నుంచి బైక్ ర్యాలీతో సభా ప్రాంగణానికి చేరుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కృష్ణ, రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గంగాధర్ చౌదరి, తూర్పుగోదావరి జిల్లా కోశాధికారి సాన శ్రీను, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ దత్తుడు, రాష్ట్ర ఎస్సీసీఎల్ అధికార ప్రతినిధి చిర్రా వరప్రసాద్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి సత్యబాబు, మండల పార్టీ ఉపాధ్యక్షులు బీబీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కిలోమీటర్లు బల్ల మాడేడు వరకు వస్తే 15 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది కాకినాడ. అందుకోసం పెద్ద ఎత్తున మన మండలం సార్లు వెళ్ళాలి. ఒక్క రేపు వనపర్తి మండలం తప్పించి మిగిలిన 3 మండలాల నుంచి కూడా కార్యకర్తలు అక్కడికి వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. వనపర్తి మండలంలో రేపు మహాశక్తి కార్యక్రమం మహేంద్రవాడ గ్రామంలో ఉంది. అది గత వారం శుక్రవారం అనుకున్న అనివార్య కారణాల వల్ల మరలా అది వాయిదా పడటం జరిగింది. కాబట్టి ఆ కార్యకర్తలందరూ ఆ కార్యక్రమంలో ఉంటారు ఉదయం సాయంత్రం వరకు. కాబట్టి మీ మండలం నుంచి అత్యధిక సంఖ్యలో వెళ్ళాలి. అదేవిధంగా బెక్కోర మండలం కానీ రంగంపేట మండలం నుంచి కూడా ఎక్కువ మంది కార్యకర్తలని అక్కడికి వచ్చే విధంగా సమయంతో చేయడం జరుగుతూ ఉంది. మరొక ప్రధానమైన విషయం ఏంటంటే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ. మరి మీ మండలం ఎందువలన కానీ బాగా వెనకబడి ఉంది. ఇక్కడ ప్రధానమైన నాయకులు సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆ కార్యక్రమం బాగా వెనకబడి ఉంది. నేను ప్రతిరోజు కూడా టెలికాన్ఫరెన్స్ కానీ జూమ్ కాన్ఫరెన్స్ కానీ లేదు లోకేష్ గారి పాదయాత్ర దగ్గరికి వెళ్ళినా కూడా ఈ విషయంపై నన్ను ప్రశ్నించడం జరుగుతూ ఉంది. నేను సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఆ ఆవేదనను మీ అందరికీ చెప్పినా కూడా ఎవరు దానిపైన శ్రద్ధ వహించిన పరిస్థితి ఎందువల్ల అనేది మరి కారణం ఇప్పుడు అందరం కలిసాం కాబట్టి ఒకసారి చర్చించుకుంటే బాగుంటుంది. ఏదైనా కారణాలు ఉంటే ఆ కారణాలను ఏ విధంగా మనం పరిష్కారం చేసుకోవాలి, ఆ కార్యక్రమంలో ముందుకు ఏ విధంగా వెళ్ళాలి అనే దానిపైన కూడా ఇప్పుడు ఒక కార్యాచరణ రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సీనియర్ నాయకులు కూడా అందరూ నిర్లిప్తగా ఉన్నారు ఆ కార్యక్రమం విషయంలో. దాదాపు 27 రోజులు 28 రోజులు గడిచిపోయింది. ఇప్పటి వరకు అసలు ఏమాత్రం మన నియోజకవర్గం ఆఖరి 10 నియోజకవర్గాల్లో ఉన్నాం. మరి సోషల్ మీడియాలో కొంతమంది రాష్ట్ర వ్యాప్తమైన వ్యవహారాలన్నీ పోస్ట్ చేస్తూనే ఉన్నారు. టెక్నాలజీలో అంత ఎక్స్పర్ట్స్ ఉన్న ఈ మండలంలో మరి ఈ విషయంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ విషయంలో ఎందుకు మనం వెనకబడి ఉన్నాం అనేది ఒక బేతాళ ప్రశ్నలా మారింది. దానికోసం కూడా మీ అందరూ మీ అభిప్రాయాలు తెలియజెప్పండి. అదేవిధంగా వాటర్ వెరిఫికేషన్కి సంబంధించి ఇక సమయం లేదు. 9వ తారీఖు ఆఖరి రోజు. ఈరోజు అయితే ఇప్పుడు అనపత్తి మండలంలో యాక్చువల్లీ ఈ మీటింగ్ ముందుగా అనుకున్నది కాదు. కాబట్టి ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు అనపత్తి మండలం అన్ని గ్రామాల కార్యకర్తలని అనపత్తి పార్టీ ఆఫీస్కి రమ్మన్నాం. ఇవాళ అభ్యంతరాలన్నీ మన దగ్గర ఉన్న అభ్యంతరాలన్నీ ఇవాళ దాఖలు చేసే విధంగా ఇవాళ అక్కడ చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కోసం మధ్యాహ్నం రంగంపేట మండలం కార్యకర్తలందరినీ కూడా 2 గంటలకి వడిపులేరులో సమావేశం కామని అడిగాం. వారందరినీ కూడా ఒకసారి రిక్వెస్ట్ చేసి దీన్ని స్పీడప్ చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. మరి ఈ మండలంలో మరీ తక్కువగా ఉన్నాయి. కొన్ని గ్రామాలు అయితే మొదలపాట్ల ఉదాహరణకి రాజుపాలెం కానీ, అదేవిధంగా అచ్యుతాపురత్రయం కానీ, మరి ప్రధానమైన నాయకులు ఉన్న రామేశ్వరం